Good news, Hyderabad ORR ki ati cheruvulo villas. APR projects. Sir, namaste sir. Namaste. Sundara Ramireddy garu, ippudu pedda pedda company lu vallu bankulu daggara loanlu teesukoni వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఆ లోన్ లెగ్గొట్టి ఈ బయట దేశాలకు వెళ్ళిపోవడం ఇలాంటి సినారియస్ చూస్తుంటాం కదా. అయితే ఇలాంటి వాళ్ళకి ఆర్బీఐ ఒక తీపు కబురు అందించిందంట. అంటే ఆ లోన్ లెగ్గొట్టి వెళ్ళిపోయిన ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు వచ్చి బ్యాంకుతో కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా కొత్త లోన్లు ఇస్తామంటూ కూడా ఏదో ఒక అనౌన్స్మెంట్ జరిగిందంట విల్ఫుల్ డిఫాల్టర్స్కి. ఏంటి అసలు ఈ న్యూస్? ఏంటి అసలు లోన్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా లోన్లు ఇవ్వడం ఏంటి అసలు? ఇది రైట్. సో ఇక్కడ లోన్లు ఎగ్గొట్టి అనే బదులు అది రియల్గా సినారియో అంటే ఐ మీన్ హార్డ్ సినారియో ఉందనుకోండి బిజినెస్ కొలాప్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, సుజలాన్ ఎనర్జీ విండ్ ఎనర్జీ సంబంధించిన టర్బైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అది ఇండియా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. ఆ కంపెనీ 30 ఇయర్స్ బ్యాకే గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడింది, అంటే బీభత్సంగా ఎక్స్పాండ్ చేసింది అటు. బట్ ఆ ఎక్స్పాన్షన్లో పార్ట్గా బిజినెస్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకసారి కొలాప్స్ అయిపోయింది. స్టాక్ ప్రైస్ 400 దగ్గర నుంచి 10 రూపాయల దాకా డ్రాప్ అయిపోయింది అది. ఓకే, అలాంటి హార్డ్ వర్కర్స్ కంపెనీస్ కూడా ఉండొచ్చు కదా, లోన్ ఇంటైంలో కట్టలేక కొలాప్స్ అయి ఉండొచ్చు కదా కొంతమంది. ఓకే, సో అందుకని ఎగ్గొట్టిన ప్రతి ఒక్కళ్ళని అంటే డబ్బు ఇన్ టైంలో పే చేయలేని ప్రతి ఒక్కళ్ళని ఎగ్గొట్టే వాళ్ళు అని అనడానికి డెఫినేషన్ ఏం లేదు ఇక్కడ. అందుకని ఆర్బీఐ సర్టెన్ రూల్స్ తోటి మీరు కనుక లోన్ ఇన్ టైంలో కట్టలేకపోతే బ్యాంకులతో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు, బ్యాంకులతో మాట్లాడుకొని మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. అండ్ లోన్స్ క్లియర్ చేసుకుంటే 12 మంత్స్ తర్వాత మళ్ళీ కొత్త లోన్స్కి మీరు ఎలిజిబుల్ అని చెప్తుంది వాళ్ళు వాళ్ళని అలాంటి. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎవరైనా సరే బ్యాంక్ డబ్బు తీసుకొని ఇన్ టైంలో పే చేయకపోతే వాళ్ళ మీద డైరెక్ట్ క్రిమినల్ కేసు పెట్టేసి జైలు పెట్టమంటుంది. అంటే కోర్టు అనేది లా అండ్ ఆర్డర్ సంబంధించింది అది. ఈ ఆర్బీఐ అనేది లోన్ సంబంధించింది ఇంతవరకు ఫైనల్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఓకే, సో రీసెంట్గా ఆర్బీఐ ఏంటంటే ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఇండస్ట్రియల్ గ్రోత్కి హెల్ప్ చేయడం కోసం అందుకొని లోన్లు ఎవరైనా ఇన్ టైంలో పే చేయకపోయినా సరే మీరు బ్యాంకులతో కాంప్రమైజ్ అయితే మనం లోన్స్ తగ్గించుకోవచ్చు అని చెప్తుంది. యూజువల్గా ఇండియాలో ఏంటంటే ఎక్కువ మంది బిజినెస్ వాళ్ళు ఇన్ టైంలో మనీ కట్టలేకపోతే బ్యాంకులతో రీషెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు, రీఫైనాన్స్ చేస్తూ ఉంటారు. అది కూడా కాలేకపోతే డిఫాల్ట్ అయ్యారు అనుకోండి, అలా డిఫాల్ట్ అయిన వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనమాట ఇది అంతే డిఫాల్ట్ అయిన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రుసుసోయా ఉంది, అది మనీ డిఫాల్ట్ అయిపోయి బ్యాంక్రప్ట్ అయిపోయింది, దాన్ని పతంజలి వాళ్ళు బై చేసుకున్నారు, అది మళ్ళీ కంపెనీ రివైవ్ అయింది. సో ఒక కంపెనీ అంటే మనం ఎంతప్పటికీ ఒక మనీ పరంగా చూడకుండా దాన్ని సొసైటీలో ఒక పార్ట్గా చూసామనుకోండి, వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, కొన్ని వేల మంది ఫ్యామిలీస్ బతుంది దాని మీద. అలాగే గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇన్కమ్ అది హెల్దీగా ఉందనుకోండి, దాని మీద ట్యాక్స్ రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఒక ఒక టీసీఎస్ని సంవత్సరానికి 15,000 కోట్లు వస్తాయి గవర్నమెంట్కి, ఒక రిలయన్స్ నుంచి 20,000 కోట్లు వస్తుంది గవర్నమెంట్ ఇన్కమ్, జస్ట్ ఆ కంపెనీ ఒక్కటే పే చేస్తుంది అంత అమౌంట్ కార్పొరేట్ ట్యాక్స్. సో కంపెనీస్ హెల్దీగా ఉంటే గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. అండ్ మూడోది వెండర్స్, రా మెటీరియల్ వీళ్ళకి సప్లై చేసేవాళ్ళు, కొన్ని వేల మంది వెండర్స్ సర్వే అవుతూ ఉంటారు చిన్న చిన్న కంపెనీస్ వీటికి మెటీరియల్ సప్లై చేసుకుంటూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు డిస్టిక్ ఉందనుకోండి, అక్కడ చాలా మైనింగ్స్ ఉంటాయి ఇవి ముగ్గుపొడి అవన్నీ, అవన్నీ ఏషియన్ పెయింట్స్ పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీస్ వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అవి వాటి పేరు కూడా మనకు తెలియదు అన్నోన్ కంపెనీ చిన్న చిన్న కంపెనీస్, బట్ ఇలాంటి వెండర్స్ అంటాం పెద్దవాళ్ళకి సప్లై చేస్తారు రా మెటీరియల్ని, వాళ్ళు సర్వే అవుతారు హెల్దీగా ఉంది కంపెనీ అంటే. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్మటం ద్వారా ఎంతకంత సర్వే వాళ్ళు సర్వే అవుతుంటారు. కన్జ్యూమర్ ఎక్కువ ప్రొడక్ట్ కంపెనీలు తయారు చేస్తుంది అనుకోండి మాస్ ప్రొడక్షన్, తక్కువ రేటుకే వాళ్ళు మాస్ స్కేల్లో ప్రొడక్షన్ చేయగలుగుతారు, తద్వారా కన్జ్యూమర్స్ కూడా డిస్కౌంట్లు దొరుకుతాయి. అలాగే ఎంప్లాయీస్కి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ దొరికింది, అలాగే ఇన్వెస్టర్స్ కూడా డబ్బులు జనరేట్ అయ్యే కొద్దీ ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అంటే మన కంపెనీని ఒక్క యాంగిల్ చూడకూడదు, ఒక జస్ట్ మనీ పాయింట్ ఆఫ్లో వదిలేస్తే సొసైటీలో దాని బ్యాక్ బోన్ లాంటిది అది. ఎంప్లాయీ దగ్గర నుంచి గవర్నమెంట్ వెండర్స్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరి ఇంట్రెస్ట్లు ఇంపార్టెంట్ దానికి. ఇప్పుడు ఒక కంపెనీ మనీ ఇన్ టైంలో కట్టలేక డిఫాల్ట్ అయిపోయి క్లోజ్ చేశారనుకోండి, అక్కడ సఫర్ అవుతుంది ఒక్కరు కాదు, ఎంప్లాయీస్ ఫ్యామిలీ సఫర్ అవుతాయి, గవర్నమెంట్కి ఇన్కమ్ అయిపోతుంది, ఇవన్నీ ఇన్నింటిని దృష్టిలో పెట్టుకొని అది ఇంకో ఛాన్స్ ఇస్తున్నట్టుంది. అంతేకాదని ప్రతిదీ ఒక నెగిటివ్లోగా మనం చేయాల్సిన పని ఏం లేదు. చాలామంది ఏంటంటే లోన్ తీసుకోండి, ఎగ్గొట్టండి, అండ్ తర్వాత సెటిల్మెంట్కి రండి, అండ్ 90% 95% ఎన్పిఐ కింద హెయిర్ కట్ కింద తీసుకోండి, 5% కట్టండి, మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ లోన్ తీసుకోండి, మళ్ళీ ఎగ్గొట్టండి, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోండి, మళ్ళీ రీఫైనాన్స్ చేసుకోండి, ఇలా అవుట్ ఆఫ్ ద రిచ్ అవుతాం ఇలా సెటిల్ చేస్తుంటారు. కానీ బట్ ఓవరాల్ పార్ట్లో అంటే ఓవరాల్గా బ్యాంకులు ఇచ్చిన లోన్లు
ఆల్మోస్ట్ 90% బ్యాక్ తెచ్చుకుంటాయి. ఇక 10% అంటే ఎక్కడైనా గుడ్ బ్యాడ్ వరస్ట్ ఉంటాయి. సో బిజినెస్లో కూడా ఉంటాయి. అందుకని ప్రతి బ్యాంకు ఇచ్చే లోన్లన్నీ కూడా బై డిఫాల్ట్ ఎన్పిఏ కింద వెళ్తే అంటానికి వెళ్ళలేదు కదా. ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కూడా లోన్ తీసుకుంటే గ్యారంటీ ఎగ్గొడతానని చెప్పలేం కదా. అన్నీ జీతాంజలి జంప్స్ లాగా లేకపోతే ఇంకో స్టాక్ లాగా ఉండపోవచ్చు కదా. అందుకని ఆర్బీఐ తీసుకున్న డిసిషన్ ఏంటంటే, ఇండియా ఆల్రెడీ గ్రోత్ స్టేజ్లో ఉంది, ఈ టైంలో ఎంటర్ప్రెన్యూర్ సపోర్ట్గా ఉండాలి అండ్ మోర్ ప్రొడక్టివిటీ ఉండాలి అంటే ఫ్లెక్సిబిలిటీ రూల్స్ ఇవ్వాలి. అంతేగాని ఒకసారి డిఫాల్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు పర్మనెంట్గా బిజినెస్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టుంది అంతే. బట్ ఇక్కడ జరుగుతుందంటే లోన్స్లో ఎక్కువ మొత్తం భారీ తీసుకునేది ఈ ముంబై బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ లేకపోతే గుజరాత్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఇండియా లోన్లో 30-40% వాళ్ళ వాటానే ఉంటుంది. ఎక్కువ మంది డిఫాల్టర్స్ కూడా వాళ్ళలో ఉంటారు, ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ కూడా. అందుకని గవర్నమెంట్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు, ఆర్బీఐ వాళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నట్టు అలా అనుకుంటాం. కానీ అది ఓవరాల్ ఇండియా పాయింట్ ఆఫ్లో చూడాలి. ఎక్కువ మంది ఎంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయడం కోసం అండ్ ఇండస్ట్రీ రివైవ్ కోసం అంటే కాంప్రిహెన్సివ్గా అందరినీ స్టేక్ హోల్డర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ డిసిషన్ అయ్యి ఉండొచ్చు. బట్ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదైనా బ్యాంకు లోన్ తీసుకొని అన్న ఇవ్వలేదు నీకు 90% హెయిర్ కట్ అంటే వాళ్ళు ఏమో ఒప్పుకోరండి. ఓకే, అంటే చాలా కంపెనీలు రివైవ్ అయినాయి ఈ మధ్యకాలంలో. అలోక్స్ టెక్స్టైల్స్ డిఫాల్ట్ అయిపోయింది డబ్బు కట్టలేక, అండ్ రిలయన్స్ కొన్నారు, ఎంప్లాయీ సర్వే అవుతుందా లేదా, కంపెనీ ప్రాఫిటబిలిటీకి వస్తుందా లేదా, అలాగే రుచిసోయ డిఫాల్ట్ అయిపోయింది, పతంజలి కొనుక్కొని రివైవ్ చేశారా లేదా. అంటే గవర్నమెంట్ వాళ్ళ వల్లే కదా, ఇప్పుడు వడపన్ను కూడా చాలా అప్పుల్లో ఉంది 2 లక్షల కోట్లు వదిలేస్తామంతే, దాంట్లో పనిచేసే 40,000 మంది ఎంప్లాయీ పరిస్థితి ఏంటి. అందుకని ఒక దాన్ని కేవలం ఒక మనీ దాంట్లోనే థింక్ చేయాల్సిన అవసరం లేదు. సొసైటీకి దాని కాంట్రిబ్యూషన్ ఎంతో అవసరం కాబట్టి మిగతా స్టేక్ హోల్డర్ దృష్టిలో పెట్టుకుంటే అవి సర్వే అయ్యే ఛాన్స్ ఇవ్వటం బెటర్ ఇంకోసారి. అందుకని ప్రతిదీ నీటిలో మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఇండియాలో గత 9 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు డిఫాల్ట్ అయినాయి ఇచ్చిన లోన్స్. అందులో మెజారిటీ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ అన్నీ. బట్ ఒకప్పుడు వేరు, ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నారు, ఆర్టింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది. ఈ టైంలో వాళ్ళకి ఇంకో ఛార్జ్ ఛాన్స్ ఇచ్చేసి వాళ్ళ మీద ఒక కన్నీస్ ఉంచడం అనేది చాలా మంచిదన్నమాట. అంతేగాని ఇంకా రావు కదా ముండి బకాయి, నువ్వు సపరేట్గా వెళ్ళిపో, నీకు ఎప్పుడు లోన్లు ఇవ్వు, నువ్వు డబ్బులు మాకు ఎప్పుడు ఇవ్వద్దు అట్లా ఉంచే బదులు ఇంకొక ఛాన్స్ కాంప్రమైజ్. ఇక్కడ కాంప్రమైజ్ అంటే దాని అర్థం నువ్వు మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదని కాదు. మీ పేయింగ్ కెపాసిటీ ఎంత, బ్యాంక్ రావాల్సింది ఎంత అని చూసుకొని బ్యాంకర్స్తో మొత్తం బోల్డ్ అండ్ కమిటీస్ ఉన్నాను 1/1. బట్ ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ అయింది గుర్తుపెట్టుకోండి. కంపెనీస్ డిఫాల్ట్ అయినప్పుడు దాన్ని రివైవ్ చేయడం కోసం గవర్నమెంట్ చేసిన ఎఫర్ట్స్ చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఈవెన్ వడాఫోన్లో కూడా గవర్నమెంట్ రావాల్సిన 40,000 కోట్లు వాళ్ళు ఇవ్వలేకపోతే ఆ స్పెక్ట్రమ్ ఫీజుని గవర్నమెంట్ దాన్ని ఈక్విటీగా మార్చుకుంది. అది కానీ సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ సర్వే అవుతున్నారు అండ్ మార్కెట్లో కాంపిటేటర్ ఎంతకంత ఉన్నారు, లేకపోతే మరీ పెంచుకుంటూ పోతారు జియో వాళ్ళు ప్రైస్ని. అందుకని ఇటు బిఎస్ఎన్ఎల్ అటు వడాఫోన్ ఉండబట్టే భారతీయ ఎయిర్టెల్ ఈ రెండు కొంచెం కంట్రోల్ అవుతుంది ప్రైస్, లేకపోతే మునపలే అవుతుంది రెండింటికి. అందుకని కాంపిటేటర్లు సస్టైన్ కావడం కోసమైనా ప్లస్ బిజినెస్ అన్ని స్టేక్ హోల్డర్ ఇంట్రెస్ట్ కోసమైనా సరే మనం దీన్ని పాజిటివ్ చూడొచ్చు. అంతేగాని ఇంకా ఎగ్గొడిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇంకోసారి ఎగ్గొట్టడం ఛాన్స్ ఇవ్వటం ఇచ్చేటట్టు ఏం కాదు. బట్ ఒకప్పుడు ఆ బ్యాంక్స్ రూల్స్ డిఫరెంట్, ఇప్పుడు చాలా టైట్ అవుతున్నాయి. కంపెనీల మీద కంపెనీలు ఉన్నాయి, ఆర్టింగ్స్ ఉన్నాయి, కాబట్టి ఇంత ముందులాగా ఎగ్గొడతామంటే కుదరదండి. ఒక వీళ్ళన్ని విజయమల్లి అన్నీ కూడా ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ స్టోరీస్ అవన్నీ. బట్ లేటెస్ట్గా ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. అందులో ప్రతి ఎంటర్ప్రెన్యూర్ని మనం ఆ కోణంలో సస్పెక్ట్ చేసుకుంటూ దూరంగా పెట్టలేము. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంకరేజ్ చేయడం ఆ మెకానిజాన్ని ఆ సిస్టాన్ని, అదే టైంలో కంట్రోల్లో ఉంచడం కూడా ఇదన్నమాట. సో ఆర్బీఐ ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టు మనం అనుకోవాలి తప్ప దాన్ని నెగిటివ్లు థింక్ చేయడానికి. అయితే సుందరరామిరెడ్డి గారు ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనలాంటి కామన్ మ్యాన్ విషయంలో బ్యాంకులు ఇంత స్మూత్గా ఇంత పాజిటివ్గా ఉండవు కదా. ఎందుకంటే ఒక 100 రూపాయలు ఒక 150 రూపాయలు ఎంతో కొంత చిన్న అమౌంట్ రైట్, ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ అమౌంట్ మన అవుట్ స్టాండింగ్ ఉండిపోయినా కూడా, లేదంటే ఒక 1,000-2,000 రూపాయలు ఏదైనా లోన్ అమౌంట్ రీపే చేయలేకపోయినా కూడా మన సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది, మన సిబిల్ స్కోర్ కిందకి దించేస్తారు కదా. మరి ఈ సివిల్ స్కోర్ అనేది ఓన్లీ కామన్ మ్యాన్ విషయంలో ఉంటుందా, లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఇవన్నీ అప్లికబుల్ కావంటావా? డెఫినెట్గా అండి, మనకంటే పర్సనల్గా సివిల్ స్కోర్ చూస్తారు. కంపెనీస్ కూడా వాళ్ళ పేమెంట్ హిస్టరీని బేస్గా తీసుకుని బ్యాంకులకు లోన్ ఇస్తాయండి. వాళ్ళకి యూనిఫామ్గా ఉంటాయి, అసోసియేషన్ ఉంటుంది, వాటికి నిరంతరం ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకున్న విల్ఫుల్ డిపార్ట్స్ కూడా లోన్ రాగానే వెంటనే శాంక్షన్ చేయవయ్యి, అన్ని బ్యాంక్స్ కంబైన్ చేసుకొని ఇంతకుముందు వీళ్ళకి హిస్టరీ ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనలైజ్ చేసి వాళ్ళు ఇస్తారు, కంట్రోల్స్ పెడతారు బోల్డ్ అన్ని. కాబట్టి సిబిల్ స్కోర్ అనేది ఇండివిజువల్ పర్సన్స్కి అంటే కంపెనీస్కి అవి ఉండకపోవచ్చు, డైరెక్ట్గా సిబిల్ స్కోర్లా కాదు. కానీ బట్ డెఫినెట్గా ఇచ్చే లోన్స్ ఇచ్చే బ్యాంకర్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసుకుంటాయి డెఫినెట్గా, ఎంతవరకు హిస్టరీ ఉంది పేమెంట్ హిస్టరీ అని.
మన వైపు నుంచి ఆ బ్యాంక్ని మనం బ్లేమ్ చేస్తాం, కానీ వాళ్ళ వైపు నుంచి చూడండి, వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ డబ్బులు ఎవరికి కొన్ని కూర్చున్నారనుకోండి, వాళ్ళు వాళ్ళకి అవతల డిపాజిట్ హోల్డర్కి వడ్డీలు ఇస్తారండి. అంటే వాళ్ళకి ఫోర్స్ ఉంటుంది వాళ్ళ మీద కూడా, మంచి లెండర్ ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దామని. బట్ వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు నువ్వు మంచి లెండర్వే కాదు అని, ఇంటైలో డబ్బులు అయిపోతే? అందుకని వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మంచి అసెట్స్ బేస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు లోన్స్ని. అందుకని ఒకసారి లోన్ ఇన్ టైంలో కట్టిన వాళ్ళందరికీ పదే పదే లోన్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు, కొత్త వాళ్ళకి తీసుకురాళ్ళు, కొత్త మీద డౌట్ఫుల్ వాళ్ళు కూడా. బట్ నువ్వు ఒకసారి ఇన్ టైంలో సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయండి, ఫోన్ మీద ఫోన్ వస్తాయి రోజుకు, క్రెడిట్ కార్డు తీసుకోండి మా లోన్ తీసుకోండి అని. ఎందుకంటే మీరు మంచి టైంలో డబ్బు కట్టే కన్జ్యూమర్స్ కాబట్టి. అందుకని బ్యాంకులు ఎప్పుడైనా సరే ఇచ్చే వాళ్ళకే పదే పదే ఇస్తూ ఉంటాయి, ఇవ్వని వాళ్ళకి అసలు ఇవ్వవు, ఎందుకంటే డౌట్ఫుల్ అది. బట్ ఆ బ్యాంకులు ఉందే మనీ రొటేషన్ కోసం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇవ్వకుండా అంతే ఉంచుకుంటే ఆ డిపాజిట్ హోల్డర్కి వడ్డీలు పే చేయాలి కదా. రైట్. సో అందుకని బ్యాంక్స్ కూడా ఎంతకంత అగ్రెసివ్గా ట్రై చేస్తాయి. బట్ అదే టైంలో మీ సిబిల్ స్కోర్ ఎందుకు చూస్తారు అంటే మీ పేమెంట్ హిస్టరీ చూడాలి కదా వాళ్ళు, అది చూసి మీకు ఇస్తా ఉంటారన్నమాట. డెట్ ఎప్పుడైనా సరే గుడ్ డెట్ బ్యాడ్ డెట్ రెండు ఉంటాయి అండి. ప్రొడక్టివ్ కోసం పెట్టి ఏ డెట్ అయినా సరే అది గుడ్ డెట్ కింద లెక్క, అది తీసుకుంటే తప్పేం లేదు. బట్ అదే టైంలో పేయింగ్ కెపాసిటీ ఉన్నప్పుడే అది ఇద్దరికి విన్ విన్ ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.